फ्रेंड्स नमस्ते विजयवाड़ बंदर रोड टाइम हास्पिटल वेनक तुलसी नगर लो 2 BHK फ्लैट्स सेल की उन्नाई रही फ्रेंड्स चूदा कम ग्रूप हाउस मन की रोड चूसर अंत विशाल 33 फीट रोड मन बिल्डिंग मल्ल चूँस एंत अंदो कलर्स एक्सलेंट फ्रेंड्स कर्स विशाल गेट्स एर्पट्ठा कर्स ईजी वेलटा की मन की लपल्ल के चुदा रही फ्रेंड्स फ्रेंड्स पार्किंग विशाल चक्कर लोपल के चुद फ्रेंड्स लोपल के वचैं कदा राइट साइड स्टेप्स स्टेप्स पैने लिफ्ट उ फ्रेंड्स चूस्तुन्नारुगा पार्किंग मैं स्टेप्स मेद फ्रेंड्स चूसरा लिफ्ट आलमोस्ट अंत रेडी अ फ्रेंड्स रेडी टू आक्युपाई फ्रेंड्स कॉरिडोर को विशाल 6 फीट फ्रेंड्स इप्पुडु लेफ्ट साइड उन्ना ई फ्लैट चूद्दाम मनं फ्रेंड्स सिंहद्वारं चूसारु फ्रेंड्स मंची टेक वुड तो मंची डिजाइन तो चेयिंचारु फ्रेंड्स इप्पुडु मनं लोपलिकि वच्चां हाल चूसारु फ्रेंड्स एंत विशालंगा उंदो इप्पुडु मनं चूसेदि 2 BHK फ्लैट अन्नमाट కనిపించేది కిచెన్ అక్కడ ఒక బెడ్ రూమ్ టీవీ షోకేస్ ప్లస్ ఇక్కడ ఒక బెడ్ రూమ్ 2 బెడ్ రూమ్ ఫ్లాట్ అన్నమాట పైన చూసారు ఫ్రెండ్స్ సీలింగ్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో ప్రశాంతంగా మంచి జిప్సం సీలింగ్ ఫ్రెండ్స్ అది టీవీ షోకేస్ కి కబోర్డ్స్ మనం కట్టించుకోవాలి అందంగా మనకు నచ్చినట్టుగా ఇప్పుడు కిచెన్ किचन की मुझे इकड़ प्लेस मैं डाइनिंग एरिया एर्पट्ठे किचन के चुदा किचन विशाल फ्रेंड्स किचन कबोर्ड्स मन को नचन चुंदा पैन चक्कर एक्स्ट्रा सामान पे अटकिचार వాటి కూడా మన కబోర్డ్స్ ఏర్పాటు చేసుకుందాం కింద కూడా చూసారు ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ కిచెన్ విశాలంగానే ఉంది కదా ఫ్రెండ్స్ వాష్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వాష్ ఏరియా ఫ్రెండ్స్ వాష్ ఏరియా ఓకే స్పేషియస్ గానే ఉంది मन फ्लाट की फ्लाट की स्पेस उ गैप नो प्रॉब्लम ग्रूप हाउस का फ्रेंड्स अलागे उ फ्रेंड्स इप्पुडु मन किचन नुंची बैठक वस्तुन्नाम हाल लोकि वच्चाम फ्रेंड्स लेफ्ट साइड ओक बेड्रूम इदी ఈ బెడ్ రూమ్ లోకి వెళ్దాం ఫస్ట్ డోర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చక్కగా మంచి ఫినిషింగ్ డోర్స్ ఫ్రెండ్స్ రూమ్ చూసారా విశాలంగా ఉంది చక్కగా ఫ్రెండ్స్ చెప్పాను కదా కబోర్డ్స్ వర్క్ మనకు నచ్చినట్టుగా చేయించుకుందామని ఓకేనా సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ మంచి జిప్సం సీలింగ్ అన్నమాట ఇది
వెంటిలేషన్ కూడా ఉంది రూమ్కి. చక్క అటాచ్డ్ బాత్రూము చూద్దాం రండి. బాగానే ఉంది ఫ్రెండ్స్, మంచి స్పేషియస్గానే ఉంది. ఫ్రెండ్స్ చూడండి వెంటిలేషన్ చూసారా, రోడ్డు వైపు ఫ్లాట్ అన్నమాట ఇది. గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్ చక్కగా. ఇప్పుడు మన రూమ్ నుంచి బయటకు వస్తున్నాం, మన హాల్లోకి వచ్చాం కదా. హాల్ నుంచి ఇప్పుడు మళ్ళీ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది అన్నమాట సెకండ్ బెడ్రూము, ఒకటి చూసాం కదా, ఇప్పుడు రెండోది. ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసారా, చక్కగా మంచి స్పేషియస్గా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఈ రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, కబోర్డ్స్ అంటారా, ఇంక మనకి నచ్చినట్టుగా కట్టించుకుందాం. సీలింగ్ కూడా బాగుంది. వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, పెద్ద కిటికీనే పెట్టారు. వాష్రూమ్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారుగా వాష్రూము. ఈ గ్రూప్ హౌస్ మొత్తం 210 గజాల్లో నిర్మించారు ఫ్రెండ్స్ ఇది. ఒక్కొక్క ఫ్లాట్కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1050 స్క్వేర్ ఫీట్ ఫ్రెండ్స్. అలాగే పెంత్ ఏరియా వచ్చి 850 స్క్వేర్ ఫీట్ ఫ్రెండ్స్. కామన్ ఏరియా వచ్చి 100 స్క్వేర్ ఫీటు, కార్ పార్కింగ్ వచ్చి 100 స్క్వేర్ ఫీటు. అలాగే యూడిఎస్ అన్డివిడెంట్ షేర్ 35 గజాలు మనకి స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం చూసింది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసాం కదా మనం, హాల్ చూసాము, రెండు బెడ్రూమ్లు చూసి కిచెన్ చూసాము, రెండు బెడ్రూమ్లు చూసాము. ఇప్పుడు ఇది నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది అంటే మనకి ఈస్ట్ ఫేసు ప్లస్ పక్కన నార్త్ ఫేస్ ఎంట్రన్స్. చక్కగా ఇటు ఒక 3 అడుగులు సందులాగా ఇచ్చారు మనకి నార్త్ ఫేస్ దగ్గర. చూసారా చివరిదాకా ఉంది మన ప్లేస్. చక్క మనకి వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఇప్పుడు ఇంకో ఫ్లాట్ ఏమో ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది కూడా ఈస్ట్ ఫేసే, ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫ్లాట్ అన్నమాట. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మనం వచ్చిన దారి అనమాట. ఇది స్టెప్స్ లిఫ్ట్. ఈ ఫ్లాట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.